ఎమ్మెల్యే కోట నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా నేత చల్ల రామకృష్ణారెడ్డి పేర్లను జగన్ సర్కార్ ఖరారు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 14వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో ఈ 3 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. మరోవైపు ఈ 3 అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలక నేతలతో జగన్ సంప్రదింపులు జరిపారు. ఎమ్మెల్యే కోటా నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా నేత చల్ల రామకృష్ణారెడ్డి పేర్లను జగన్ సర్కార్ ఖరారు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 14వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో ఈ 3 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. మరోవైపు ఈ 3 అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలక నేతలతో జగన్ సంప్రదింపులు జరిపారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎమ్మెల్యే కోటా నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సర్కార్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా నేత చల్ల రామకృష్ణారెడ్డి పేర్లను జగన్ సర్కార్ ఖరారు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 14వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో ఈ 3 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. మరోవైపు ఈ 3 అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలక నేతలతో జగన్ సంప్రదింపులు జరిపారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన 3 అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరపడం జరిగింది. సంప్రదింపులు జరిపిన తర్వాత 3 పేర్లను కూడా ఖరారు చేయడం జరిగింది. అందులో మనం చూస్తున్నాం మంత్రి మోపిదేవి వెంకటరమణకి మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదైతే తాను హామీ ఇవ్వడం జరిగిందో హామీ మేరకు ఆయన మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే మంత్రి పదవిలో కొనసాగాలనుకుంటే కనుక 6 నెలలలోపు మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో వైసీపీ ఏ స్థానాన్ని కూడా రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీ కోటాలో స్థానం కల్పించడం జరిగింది. సో తద్వారా మా మోపిదేవి వెంకటరమణ మంత్రిగా కొనసాగుతారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ మైనారిటీ కోటాలో ఎవరైతే మైనారిటీ నాయకుడు మాజీ డీసీపీ ఇక్బాల్ ఉన్నారో ఇక్బాల్ కి అవకాశం కల్పించడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక చల్ల రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆయనకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే గతంలో హామీ ఇవ్వడం జరిగిందో ఇక్బాల్ కావచ్చు లేకపోతే చల్ల రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఎన్నికలకు ముందు పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరినప్పుడే ఈ కండిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే 3 ఎమ్మెల్సీలకు కూడా కేవలం వైసీపీకి మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు కాబట్టి ఇక పోటీ ఏమీ లేదు. కేవలం 3 కూడా యునానిమస్ గా ఎన్నికవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆనంద్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.